వెల్కమ్ టు చందోస్ హోమ్ కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పెసర గారెలు. గారెలు ఈ విధంగా ట్రై చేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఈ గారెల టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గారెల్ని ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ వడల్ని పెసరపప్పుతో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఈ వడల్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1 కప్ పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకున్నానండి. ఈ పెసరపప్పును 2 గంటల ముందుగానే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5-6 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ స్మూత్గా చేసేకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పెసరపప్పును బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, 2 స్పూన్స్ బియ్యపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు. పప్పును మిక్సీ జార్లో వేసేటప్పుడు 1 కప్పు పెసరపప్పును ముందుగానే పక్కన పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పును వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ పెసరపప్పును వేసుకోవడం వల్ల గారెలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని కలుపుకోవాలి. గారెలు వేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు గారెలను వేసుకుందాం. గారెలు చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని ఈ ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ని అప్లై చేసుకొని ప్రెస్ చేస్తూ మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఈ విధంగా గారెలను చేసుకోవాలి. ఈ విధంగా గారెలు చేసుకొని ఈ ఆయిల్లోకి ఈ గారెలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మరికొన్ని చేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గారెలు చేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి గారెలను తీసుకోవాలి, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మరికొన్ని గారెలను తయారు చేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు వడలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా పెసరపప్పుతో వడలు చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, అలాగే చాలా హెల్దీ కూడా. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్గా కూడా తయారు చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చందూస్ హోమ్ కిచెన్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.